పోలీస్ అధికారుల బదిలీపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల కమిషన్ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. నిఘా విభాగం ఎన్నికల కమిషన్ పరిధిలోకి రాదంటూ హైకోర్టుకు వెళ్లింది. కోర్టు ఆదేశాలతో ఇంటెలిజెన్స్ చీఫ్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రభుత్వం మధ్య వివాదం కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలో ముగ్గురు పోలీసు అధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు శ్రీకాకుళం, కడప జిల్లాల ఎస్పీలు వెంకటరత్నం, రాహుల్ దేవ్ శర్మలను తక్షణం బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ముగ్గురు అధికారులను బదిలీ చేస్తూ రాత్రికి రాత్రి సీఎస్ పునేట జీవో జారీ చేశారు. ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం సరైంది కాదంటూ రాష్ట్ర ప్రభుత్వం వాదన లేవనెత్తింది. గతంలో ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇంటెలిజెన్స్ విభాగం ఎన్నికల పరిధిలోకి రాదని సర్కారు వాదించింది. సీఈసీ ఆదేశాలకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించింది. ఓవైపు కోర్టుకు వెళ్తూనే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. రెండు జిల్లాల ఎస్పీలను మాత్రమే బదిలీ చేసి ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని నిలిపివేసింది. దీనిపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఈ నెల 28న విచారణ జరిగింది. ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం ఎవరి వాదనలు వారు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు ఒకరోజు విరామం అనంతరం తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా రాలేదు. ఎన్నికల సంఘం విధుల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం ఆశలు అడియాసలు అయ్యాయి. కేంద్రం కనుసన్నల్లో ఎన్నికల సంఘం నడుస్తోందని ఆరోపించిన ప్రభుత్వం కోర్టు ఆదేశాలను అమలు చేయక తప్పలేదు. కోర్టు తీర్పు వచ్చిన గంటల వ్యవధిలోనే ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ హెడ్ క్వార్టర్స్కు ఏబీని అటాచ్ చేసింది. ఎన్నికలు ముగిసే వరకు ఏబీకి ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఆయన తర్వాత సీనియర్ అధికారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. మొత్తానికి ఈసీ విషయంలో ఎంతకైనా సిద్ధమని చెప్పిన ప్రభుత్వం చివరికి చేతులు ఎత్తేసిన పరిస్థితి. దీంతో 1-2 రోజుల్లో ఇంటెలిజెన్స్కు కొత్త చీఫ్ రానున్నారు.